కథల్ని భంగం చేసేవాడు. కథలంటే సీరియల్ వస్తుంటే మధ్యలో ఆపేసాడు కనుక నరకానికి పోతాడు అండం కాదు ఇక్కడ. కథాభంగకర అంటే భగవత్ కథలు వింటూ ఉంటే భంగం కలిగించేటువంటి వారు వాళ్ళు. క్షేత్రసీమాహరశ్చైవ యచ్చ గోచర కర్షకః, ఎలా వివరిస్తున్నాడు చూడండి. క్షేత్రసీమాహరశ్చైవ అంతేకాదు ఇంకా భయంకరమైనవి చెప్పాడు. ఏమిటంటే పచ్చని చెట్లను నరికేవాడు. ఖేద యంత్యతి వృక్షాంశ్చ వనారామ విభంజకాః, చెట్లను నరికేవాడు, తోటల్ని మొదలైన వాటిని ధ్వంసం చేసేవాడు, పైగా క్షేత్రాలను హరించేవాడు. క్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రాలు కాదు, భూములు కబ్జా చేసేవాళ్ళు. వీళ్ళు భయంకరమైన నరకాలకు పోతారని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వీడు కబ్జా చేసిన భూమి మీద వీడు ఎక్కువ కాలం ఎలా ఉండడు? ఆ భూములు మరి మాత్రం కల్పాంత వరకు అనుభవించక తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా వివరిస్తున్నాడు ఇక్కడ. కొన్ని కొన్ని మనం కొద్ది మాత్రమే తెలుసుకుంటున్నాం. పరధారాపహారక ఇత్యాదులు, పరస్త్రీ అభిలాష కలిగినటువంటి వాడు. భర్తారం దోషయేన్ నారీ పరం మనసి ధారయేత్, భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు. గౌర్యది నో దత్త నోర్ధ్వదేహ క్రియాకృతా, ఆవుని దానం చెయ్యనటువంటి వారు. అదేవిధంగా ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారు వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ వైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. పరధారాపహారక ఇత్యాదులు, పరస్త్రీ అభిలాష కలిగినటువంటి వాడు. భర్తారం దోషయేన్ నారీ పరం మనసి ధారయేత్, భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు. గౌర్యది నో దత్త నోర్ధ్వదేహ క్రియాకృతా, ఆవుని దానం చెయ్యనటువంటి వారు. అదేవిధంగా ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారు వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ వైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేదు, అది ఇంకా బాధ. వైతరిని దాటడానికి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఖేద యంత్యత వృక్షాంశ్చ వనారామి విభంజకాః, వ్రతం తీర్థం పరిత్యజ్య, వ్రతతీర్థాలను విడిచిపెట్టేవారు ఇత్యాదులు వివరిస్తూ వీళ్ళందరినీ కట్టి బాధిస్తారు సుమా. అంతేకాదు కూపానాం చ తటాకానాం వాపీనాం దేవసద్మనాం ప్రజాగృహాణం భేత్తారస్తేవై నరకగామినః. నూతులు లేకుండా, తటాకాలు లేకుండా, బావులు లేకుండా చేసేవాళ్ళు, ఉన్నవాటిని పూర్తి చేసేవాళ్ళు. చూశారు ఇక్కడ. అంటే దీనిలో చెప్తున్న మీరు జాగ్రత్తగా చూస్తే ఒక సామాజిక జీవనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు. అలాగే రోడ్లలో నడుస్తున్నటువంటి మార్గాలలో ఆటంకాలు కలిగించేవాళ్ళు, అది ఎలాగో చెప్తున్నాడు. ఏ శారీరం మలం వన్నో ప్రక్షిపంత్య జలేపిచ ఆరామే పతి గోష్ఠేవా తేవై నరకగామిన. తోటల్లో మనుషులు నడిచే తోవల్లో జలములో అగ్నిలో మాలిన్యాన్ని వదిలేవాడు నరకాలకు పోతాడు. రోడ్డు మీద ఎవడైనా రాతి ద్వారా కానీ, గోతి ద్వారా కానీ, బురద ద్వారా కానీ, ముళ్ళకంప ద్వారా కానీ, చెట్టు ద్వారా కానీ అవరోధం కల్పిస్తే వాడికి నరకంలో తీవ్రమైన యాతన పడతాడు, ఇది చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక్కడు గమనిస్తే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పరిశీలించుకోవచ్చు. ఇందులో కల్పించని వాళ్ళు ఎవరో ఆలోచించుకోండి. దీని ఇవి కూడా మనం పంచితే రోడ్లను బాగు చేయవలసిన డిపార్ట్మెంట్కి ఈ శ్లోకాలు ఇచ్చుకోండి. దేనికి ఎవరు పంచుకోవాలో వాళ్ళు చూసుకోండి, వాళ్ళు జాగ్రత్త పడతారు ఇక్కడ. ఈ విధంగా వివరిస్తున్నాడు.